రాష్ట్రంలో ఏమవుతుందంటే అధ్యక్ష, అది ఉమ్మడి రాష్ట్రంలో మనకు వలస పాలన, ఈ సమైక్యవాదుల పాలనలో మనకు వచ్చినటువంటి ఒక అంటురోగాల్లో ఇదొకటి అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులను పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పరోక్షంగా ప్రోత్సహించడం వల్ల ఈ సి సెక్షన్ రేట్ అనేది అసలు దేశంలోనే చాలా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అధ్యక్ష. కానీ కేసీఆర్ కిట్ ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు 56% నార్మల్ డెలివరీస్ చేస్తూ ఉన్నాం, మరి 44% మాత్రమే సీజరీన్ ఆపరేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూస్తే 78% వాళ్ళు సీజరీన్స్ చేస్తూ ఉన్నారు, కేవలం 22% మాత్రమే నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంది. మేము ఈ మధ్య రెగ్యులర్గా రివ్యూ చేస్తూ మా డిఎంఎండ్హెచ్ఓల ద్వారా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా రివ్యూ చేయండి, అక్కడ కూడా మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని నార్మల్ డెలివరీస్ను ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం తరఫున గట్టిగా మేము తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యుల్ని కూడా కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ఆ తల్లికి అనవసరంగా ఆపరేషన్ చేయడం వల్ల 35-40 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళు బరువైనటువంటి పనులు చేసుకోలేక ఆ తల్లులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా అప్పుడే పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగితే ఆ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చురుకుదనం ఉంటుంది, పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది అధ్యక్ష. కానీ సిజరైన్ ఆపరేషన్ చేయడం వల్ల మొదటి గంటలో తల్లిపాలకు పుట్టిన పిల్లలు దూరం అవుతా ఉన్నారు. దీనివల్ల తల్లికి నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు, ఎప్పుడు మీ ప్రజాప్రతినిధుల మీటింగ్ జరిగినా, హాస్పిటల్స్ మీరు రివ్యూ చేసినా, మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టినా, దీని ప్రాధాన్యతను మీరు వివరించండి. మనము కూడా అభివృద్ధి చెందిన దేశాల దశలో మనము కూడా దీని యొక్క సంఖ్యను గణనీయంగా తగ్గించి నార్మల్ డెలివరీస్ను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రభుత్వం తరఫున మేము చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అన్ని వసతులు గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క డైరెక్షన్లో అసలు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఎస్ఎన్సీయులు పెట్టినాం, న్యూబార్న్ బేబీ కేర్ సెంటర్స్ పెట్టినాం, ఎంసీహెచ్ వసతులు పెంచినాం, గైనకాలజిస్టులను కానీ, పెడియాట్రిషియన్లు కానీ, అనెస్థీషియాను కానీ, అవసరమైన అన్ని ఎక్విప్మెంట్లు కూడా పెట్టినాం. మీ రివ్యూలో ఇంకెక్కడన్నా ఏదైనా చిన్న గ్యాప్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ యొక్క మొదటి ప్రాధాన్యతగా మేము తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం. మీరు మీ హాస్పిటల్ని డెఫినెట్గా రివ్యూ చేయండి, ఇంకేదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని మేము సరిచేద్దాం. మనందరం కలిసి మన రాష్ట్రంలో ఈ సి సెక్షన్ రేట్ను బాగా తగ్గించి తల్లుల ఆరోగ్యాన్ని, పుట్టబోయేటువంటి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యతను అందరం కలిసి నిర్వర్తిద్దాం. దానికి ఇప్పటికే